మీ బాడీ లాంగ్వేజ్లో కానీ మీ మాటలో కానీ కొంత గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. అంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్. ఇప్పుడు రాముని దేవుడని ఆయన మానవ జన్మించిన రాముని దేవుడు ఎట్టన్నారు. మీలాంటి వాళ్ళు ఉండి కూడా వాలంటీర్ వ్యవస్థ దారుణంగా ఉంది అని అంటే వినటానికి కూడా బాధాకరంగా ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీ గవర్నమెంట్కి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సార్ ఆ ఏరియాని పర్టికులర్గా ఎందుకు తక్కువ చేసి వస్తుంది? దానికోసం నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాం. కానీ అయితే మీకు తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రక్షణ్ రెడ్డి గారికి మధ్య ఆయన యొక్క ఆయన మా కాన్స్టిట్యున్సీ ఆయన కాదు, లేదంటే ఆ గ్రామాల్లో ఎప్పుడైనా ఆయన పర్యటించడం జరిగిందా జరగలేదా మీకు తెలిసినటువంటి వాస్తవాలు ఏంటి సార్? ఇందులో డయాలసిస్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఆయన క్యాంపులు పెట్టి చేసింది ఎక్కడా లేదు సార్. ఎందుకంత దారుణంగా చేస్తున్నారంటారు? ఆయన పైన టైం జరగట్లేదో ఏంటో అనేది మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. అండ్ లోపల మీరు ఏమనుకుంటారో అది మాత్రమే చెప్పండి. మీరు అనుకున్న స్థాయిలో లేదు, లేదంటే నాకు ఈ పదవి రాలేదు, పదవులు చేయని అంటూ ఏమి లేవు సార్, అన్ని పదవులు చేశాను. కాకపోతే ఒక్కింత ఎలా సార్ అక్కడ ఉండేటువంటి రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది అనేటువంటిది వినిపిస్తూ ఉంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు మరి రైతుల విషయంలో? రైతుల విషయంలో ఏ ప్రభుత్వం అయినా ఏదైనా మాటలు చెప్తుంది తప్ప రైతులు న్యాయం చేయట్లేదని నా అభిప్రాయం సార్. ఇంకా నా శాయశక్తి నేను ఉన్నంతవరకు ఎంతోమంది పిల్లలకి ఇబ్బంది లేకుండా కనీసం రోజులు 2-3 కుటుంబాలను నా చేత నేను అందరూ నిలబెట్టుకుంటూనే వస్తాను. ముందు ముందు కూడా అదే చేస్తాను నాగరాజు గారు. ఆ విషయంలో మాత్రం ఏమి వెనకడిగాను, మేము దాన్ని అట్టే నిలుపుతామని చేస్తాం, కానీ వెనకడుగు ఏమి సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సభ్యుడు నరెడ్ల వీరారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి పర్టికులర్గా అక్కడ డయాలసిస్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు, బట్ ప్రభుత్వం అక్కడ ఏ విధంగా పనిచేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, అండ్ గతంలో నరెడ్ల వీరారెడ్డి గారు చాలామందికి అక్కడ లైఫ్ ఇచ్చున్నారు, అండ్ స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు మనం వీరారెడ్డి గారి మాట్లాడడానికి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. నైస్ మీటింగ్ యూ, వెరీ హ్యాపీ. సేమ్ టు యూ సార్. మీరు మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు మా పిల్లలు ఎట్లా మీరు కూడా అట్లా అని మా కమ్మపాటి స్కూల్లో చదివినారు కనుక మాకు ఎట్లా ఉంది. నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర రావటం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. నాకు తెలిసిన వీరారెడ్డి గారు అంటే ఫ్యామిలీలో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా సో అందరినీ కలుపుకొని ముందుకెళ్ళే విధంగా సెటిల్మెంట్లు కానీ పంచాయతీలు కానీ ఏది చేసినా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసేవాళ్ళు. ఒక పులిని చూసినట్టు ఉండేది వీరారెడ్డి గారిని చూస్తే. ఎందుకు సార్ అంత వీక్ అయ్యారు? గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయారో సో అప్పటి నుంచి మీ బాడీ లాంగ్వేజ్లో కానీ మీ మాటలో కానీ కొంత గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు లేదా లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు మీరు రీచ్ అవ్వలేకపోయారా? ఎందుకు గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది సార్? రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, దేవుడు. ఇప్పుడు రాముని దేవుడని ఆయన మానవ జన్మించిన రాముని దేవుడు ఎట్టన్నారు, రాజశేఖర రెడ్డి గారు కూడా కొన్నకాలం తర్వాత దేవుడు అవుతాడు ప్రజలకి. అలాంటి మహానుభావుడి దగ్గర పనిచేసే అదృష్టం మాకు కలిసింది, అందుకని ఉత్సాహంగా చేశాం. ఆ ఉత్సాహాన్ని వెనక నుండి వెన్ను తట్టి ఆయన చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫస్ట్ ఆయన అరంగడం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎక్కడంటే కాకినాడకి మరి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగితే, మధురపూడి ఎయిర్పోర్ట్లో దిగితే నేను మా కొండూరు మండలం నుంచి 50 కార్లు పెట్టుకుని వెళ్ళి ఫస్ట్ మీటింగ్ ఆయన అటెండ్ అయిన తర్వాత ఎంటైన్ అయ్యాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను కడప జిల్లా విస్తార విందులు అన్నిటి విస్తారంగా దిగాను, తిరిగాను ఆయన అమ్మట. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు ప్రేమ లేకపోవడం కాదు, మరి ఆయన యువకుడు, ఆయన పనులు ఆయన ఉండి కొంత మాతో సంబంధాలు మాట్లాడటానికి కుదరక మాట్లాడకపోవచ్చు. దానివల్ల వారి పనుల్లో ఉన్నప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మాకు ఉండొచ్చు. అదేవిధంగా గ్రామాల్లో విషయాలకు వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు మేము పడటం,
ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో బాగుంటుందిలే మనోళ్ళకు అనుకున్నాం, మేము అనుకున్నాం. అవి చేసా కొంత ఏదో అసంతృప్తి ప్రజల్లో ఉందా కూడా ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేకపోవడం లేదండి. నన్ను ఇంటి బయట ఉండి చూసి ఏరన్నా అని పిలుస్తాడు ఆయన. వీరారెడ్డి అని ఎప్పుడు పిలవరు. కాన్స్టిట్యున్సీగా ఎమ్మెల్యేగా సెలక్షన్ ఇచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సత్తుపల్లి వచ్చాడు తిరుగురు రావడానికి. సత్తుపల్లి ఊరు బయట ఆపి వీరారెడ్డి ఎక్కడ ఉన్నాడు ఏరన్నా ఏడున్నాను నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఉంచున్నాక మా ఎమ్మెల్యే అప్పుడు క్యాండిడేట్గా ప్రకటించారు. అక్కడ ఆయన దగ్గర సత్తుపల్లిలో కూడా గెలిపించి పంపిస్తున్నాడు, గెలిపిస్తాం అన్నగారు అని చెప్పి 2014 విజయభాండంక ముగించి మా ఎమ్మెల్యే గారిని గెలిచి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టాం. కాకపోతే కుటుంబ పరిస్థితులు కానివ్వండి, మీరన్న పేద ప్రజలకు చేయటం, పేద ప్రజలు ఎక్కడుంటే అక్కడ లేచిపోయి వాళ్ళ పని చేయడానికి ఉరుకులు పెట్టడం తప్ప మాకు వేరే ఆలోచన లేదు. వేరేగా సంపాదన అర్జార్థం తెలుగుదేశం వాళ్ళ మళ్ళీ సంపాదించుకొని దోసు తిని సంపాదించుకుందాం అనే ఆలోచన లేదు. లేకపోవడానికి కష్టపడ్డాం, ఉన్న రూపాయి మా రూపాయితో కష్టపడ్డాం, సంపాదించుకుని పెట్టుకున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలో ఆయన నిజాయితీగా ఈ ప్రభుత్వాన్ని ఉంచాలన్నాడు. ఆయన దానికి కళంకం తేకూడదని కొంచెం మేము కూడా వెనకడి కాగాం. కానీ అంతే ఉద్దేశం తప్ప ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా జగన్మోహన్ రెడ్డి విన్నంటే ఉంటామండి. వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఓకే, రాజశేఖర రెడ్డి గారికి మర్చిపోము. ఆయన రాబో కాలంలో దేవుడే రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకి వాళ్ళ ఆరోగ్యశ్రీ వచ్చిందనుకోండి, ఆయన లేని ప్రపంచ దేశాల్లో, మన దేశంలో కాదు అమెరికా లాంటి దేశాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారిని చూసి అక్కడ ఆరోగ్యశ్రీ అమలు చేయాలని ఇతర దేశాల్లో కూడా చేశారు. ఇవాళ మన అన్ని రాష్ట్రాల్లో కూడా 108 కానీ ఇంకోటి కానీ తిరుగుతుందంటే ఏంటి సార్? మీరు చదువుకునే రోజుల్లో మేము అక్కడ నాయకులుగా జలామని అయ్యే రోజుల్లో యాక్సిడెంట్ అయిందనుకోండి సార్, పోలీసులు రావాలి, ఈ చేయాలి అవి చేయాలి, అప్పుడు బాడీని తీసుకెళ్ళాలి, ఈ లోపల శవం ఏమయ్యేదో సరిపోయేవాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టాక ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఎన్ని వేల ప్రాణాలు కాపాడాడు ఆ మహానుభావుడు. అలాంటి మహా అన్ని ప్రాణాలు కాపాడిన వాడు దేవుడే. ఆయన దేవుడు కాబట్టి ఆయన దగ్గర ఉత్సాహంగా చేసాం. ఈయన దేవుడే, కాకపోతే ఈయన కొంత నిజాయితీ నిబద్ధతతో నడుతున్నారు కాబట్టి ఆయన నిబద్ధత చెడగొట్టకూడదు, ఆయన ఆశయాలకి మనం అడ్డేళ్ళకూడదు అనేది మేము కూడా కొంచెం తగ్గించుకొని ఆయన ఒక వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, సచివాలయాలను ఏర్పాటు చేశారు. గాంధీ గారు గల కళ్ళని కిందకి తీసుకురావాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన కళ్ళకి అడ్డం పోయి నేను ఏదో అడ్డపడిపోయి నాకు అది చేయలేదు ఇది చేయలేదని నా స్వార్థం కోసం వెళ్ళటం కరెక్ట్ కాదు, లేదు నాకు పదవి రాలేదని మనం పని చేయకపోవడం కూడా కరెక్ట్ కాదని అనిపించింది. అందువల్ల నేను కొంచెం మీకు వెనకాడినట్టుగా అనిపిస్తుండొచ్చు, కానీ నేను ఇప్పటికి కూడా నా పేద ప్రజల కోసం అట్లా మాకు నాకు మా ఎక్కువగా వీళ్ళు ఉన్నారు సార్, పేద ప్రజలు ఉన్నారు నా మండలంలో ఎక్కువ మందిగా వ్యవసాయం మీద జీవించి వ్యవసాయ పొలాల మీద జీవించే వాళ్ళు ఉన్నారు. మాకు రైతు వారీగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా చెబుతాం తర్వాత మీకు. ఓకే, అవి కూడా ఉన్నాయి సార్. అదే సార్, మిర్చి పంట కూడా దెబ్బతింది ఈ సంవత్సరం. దాని మీద కూడా ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు ఏమీ అందలేదు. మరి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అది కూడా ఇవన్నిటికీ ఇప్పుడు ఒకవేళ మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సడన్గా అడగడానికి కూడా ఆయన కొన్ని కారణాలతో కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఆయన ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతో ఉంటుంది తప్ప మేము మీరు అన్నట్టు ఇప్పుడుగా కూడా మళ్ళా చేసి మళ్ళా ఇక్కడ ఎవరు ఆయన ఎవరిని పంపించినా ఎవరికి ఇచ్చినా మేము మళ్ళా మా జెండాని మా నియోజకవర్గంలో ఎగరేస్తాం, తప్పకుండా గెలిపిస్తాం సార్. తప్పకుండా సార్. అయితే మీరు వెనకబడ్డారు పొలిటికల్ పరంగా అనేటువంటి మీనింగ్ నేను మీకు ఒకటి చెప్తాను. జనాలు మీలాంటి వాళ్ళు కావాలనుకున్నారు, మీరు పార్టీ మీద ప్రేమతోటి సరే అవన్నీ నాకు వద్దు జనాల్లో నేను ఉన్నాను కదా అని చెప్పేసి వెనక్కి తగ్గారు. కానీ జనాలు మీలాంటి లీడర్ని అక్కడ కావాలనుకున్నారు కదా, ఆ సరౌండింగ్ మొత్తం నేను చూశాను, అది ఏ విధంగా ఉంటుందో కూడా నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి అడుగుతున్నాను. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి లీడర్స్ని చిన్నచూపు చూసారా అనేటువంటి ఆలోచన రాక మానదు. దానికి ఏం చెప్తారు సార్? ఆయన యువకుడు, ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో మీలాంటి వాళ్ళ పాత్ర కొంచెమన్నా ఉండాలని అక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఫీల్ అవుతుంటారు. ఇప్పటికీ నేను అక్కడ ఉండేటువంటి ప్రజలను అడిగినా కూడా చెప్తూ ఉంటారు నాకు. మీరు అన్నది కరెక్టే సార్, మేము ఫస్ట్ రాజకీయ రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారు ఆ ఊరు పులివెందుల అప్పటి మండల ప్రెసిడెంట్ గారితో ఆయన పంపించారు శ్రీనివాసరెడ్డి గారని. ఆయన నేను ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా ఈస్టు వెస్టు శ్రీకాకుళం వరకు మేము తిరిగామండి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి రిపోర్ట్లో
మేము కృష్ణా జిల్లాలో 14 సీట్లు వచ్చాయని మేము ఇస్తే నవ్వాడు రాజశేఖర రెడ్డి గారు. ఏరో పిచ్చి పిచ్చిగా ఉందని నువ్వు పిల్లడు వేషాలు వేస్తున్నావు అని అన్నారు. అదే 14 సీట్లు వచ్చాక నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2014 కంటే ముందు మరి ఆయన జలదీక్ష పెట్టినప్పటి నుంచి ఆయన వెన్నెంటుంది ఉన్నాం, నేను ఉన్నాను అప్పటి నుంచి ఆయన కోసం చేస్తే. మా కృష్ణా జిల్లాలో ఫస్ట్గా వైఎస్ఆర్సీపీ ఆయన ఏమంటే విన్నట్టుండి పార్టీ పెట్టమని పోషి పార్టీ పెట్టమని చేసింది. నేను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నన్ను వివేకానంద రెడ్డి గారు నా పెద్ద కుమారుడు పెళ్లికి కూడా వచ్చారు. మహానుభావుడికి అన్యాయంగా ఆయన చేశారు కానీ అంత సౌమ్యభావుడు అంత మంచివాడు వివేకానంద రెడ్డి అంత మంచివాడు లేరు. అదేవే జగన్మోహన్ రెడ్డి గారు నాకు కూడా కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పచెప్పారు సార్. మేము పశ్చిమ గోదావరి అదే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ రెడ్లుగా మేము టిక్కెట్లు ఆశించుకోవడం కాదు, మాకు పదవులు కావాలని కాదు. కానీ మేము కోరుకునేది ఏంటంటే మాకు రిప్రజెంటేషన్గా ఈ రెండు జిల్లాల్లో కలెక్టర్ను ఎవరినైనా కలవాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాం. కానీ ఆయన ఎంతసేపు ప్రజా పరిపాలన పేద ప్రజలకు ఏం చేయాలని తప్పించుకుంటూ ఆయన ఆ పరిపాలనా విధానంలో ఉంటూ బహుశా అప్పుడు మామూలుగా పాదయాత్ర అప్పుడు తిరిగినంతగా కలిగినంతగా ప్రజలు కలవలేకపోతున్నాడు కావచ్చు. కానీ ముందు ముందు భవిష్యత్తులో ఆయన మాలాంటి వాళ్ళందరం కూడా గుర్తించి కలగజేసుకొని మమ్మల్ని కూడా మీ పని మాకు ఆడ అప్పచెబుతాడు అనుకుంటున్నాం. మరి ఆయన పాదయాత్ర శర్మిల గారి పాదయాత్ర అప్పుడు కానీ పులివెందుల నుంచి ఆయన ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడ నుంచి ఇచ్చాపురం పోయే వరకు కూడా లాస్ట్ వరకు కూడా నేను రెండు పాదయాత్రలు తిరిగాను. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అప్పుడు కూడా చెవెళ్ళ నుంచి బయలుదేరినప్పుడు కల్లూరు దగ్గర ఖమ్మంపాడు కృష్ణా జిల్లా వాళ్ళందరికి కూడా ఉచితంగా మా ఖమ్మంపాడు మామిడి తోటలో మరి భోజనాలు ఏర్పాటు చేశానండి అటు నుంచి వచ్చే ప్రజలకి. ఎందుకంటే కల్లూరు దగ్గర కలుసుకుంటాను రాజశేఖర రెడ్డి గారిని కలుసుకోవడానికి. అంత చేశాం, మేము చేస్తాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రుణపడి ఉన్నాం. అదేవిధంగా వారి చెల్లెలు గారు మా దగ్గర బంధువులు కూడా యోనమ్మ గారు గణపవరం ప్రతి క్రిస్మస్కి వారు మాకు రావటం కలవటం మాకు జరిగింది. మాకు అదేం లేదు సార్, పులిగిన మీరు అందరికి కొంచెం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో తప్ప నేను వెనకడుగేయడం కానీ నేను ఆఖరి వరకు నేనున్న నా పిల్లలు ఆల్రెడీ ఇబ్బంది లేదండి. దేవుడి దయ వల్ల నా పిల్లలు పొజిషన్లో ఉన్నారు. సంపాదించుకోవాలి, సంపాదించి ఎవరికో అని లేదు. నేను ఇంకా పేదవాళ్ళకి ఎంత ఎక్కువ సహాయం చేయగలుగుతాను, మీరన్న భార్యాభర్తలు కానీ ఇలాంటి మా పల్లెటూరులో పాపం మా వాళ్ళు కొంతమంది చాలామంది ఆడపిల్లలు ఆడపిల్లలు వాళ్ళ తక్కువ వయసులో పెళ్లిళ్ళు చేసి 20 ఏళ్లకి ఇద్దరు పిల్లలు కన్నోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కుటుంబ సమస్యల్లో కొట్టుమిట్టాడు కుటుంబాలను ఎన్నింటినో బాగు చేశాను. ఇంకా నా శాయశక్తి నేను ఉన్నంతవరకు ఎంతోమంది పిల్లలకి ఇబ్బంది లేకుండా కనీసం రోజుకు 2-3 కుటుంబాలను నా చేత నేను నిలబెట్టుకుంటూనే వస్తాను. ముందు ముందు కూడా అదే చేస్తాను రాజు నాగరాజు గారు. ఆ విషయంలో మాత్రం ఏమి వెనకడిగాను, నా మండలం కాదు నా 4 మండలాలు అటు మైలవరం కాన్స్టిట్యున్సీలో కూడా తెలుసు నాకు. మైలవరం కాన్స్టిట్యున్సీలో కూడా మరి తెలుసు ఐడియా ఉంది. నేను చర్మ వెంకటరావు గారి శిష్యుడిగా మరి 85-83లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయినా కూడా మళ్ళీ 85లో 10,000 మెజార్టీతో చర్మ వెంకటరావుని గెలిపించిన ఘనత మాదే. అప్పటి నుంచి కూడా ఏ కొండూరు మండలం మీ మండలం మా మండలం ఎప్పుడు మన కాంగ్రెస్ కంచుకోట అట్నే మేము దాన్ని అట్టే నిలుపుతామని చేస్తాం. కానీ వెనకడుగు ఏం సార్, మీరు చెప్పింది బాగానే ఉంది వీరారెడ్డి గారు. అయితే మీకు తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రక్షణ్ రెడ్డి గారికి మధ్య ఎక్కువగా దూరం పెరుగుతోంది అండ్ అక్కడ ఎక్కువగా వినిపించేటువంటి మాట ఏదైనా ఉంది అని అంటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోరు ఉండటం వల్లే ఇదంతా అవుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేం చెప్తారు సార్? సార్ ఎమ్మెల్యే గారికి మాకు సామాజిక వర్గంగా ఏమున్నది ఏంటనేది లోకల్ ప్రజలకు తెలుసండి. మేము 4 గంటలు ప్రజల్లోనే ఉంటాం. ఆయన వస్తారు వెళ్ళిపోతారు తప్ప ప్రజల్లోకి రారు. కిడ్నీ ఇది ఉందనుకోండి. అవునండి, అక్కడ డయాలసిస్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఉన్నారు ఆ ఏరియాలో. ఎప్పుడన్నా మీరు వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళని పలకరించడం కానీ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ కానీ ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయడం జరిగిందా? మీ గవర్నమెంట్కి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సార్ ఆ ఏరియాని పర్టికులర్గా ఎందుకు తక్కువ చేసి వస్తుంది సార్? దీని విషయంలో గవర్నమెంట్ తప్పు అయితే మాకు కనపట్టలేదు సార్. ప్రభుత్వం అక్కడ ఉన్న ఎంఆర్ఓలు కానీ 2017 నుంచి కిడ్నీస్ మా ఏరియాని ఎక్కువ వచ్చింది సార్. 2017లో ఎంఆర్ఓ సురేష్ కుమార్ అని ఉన్నాడు,
ఆయన బాగానే చేశాడు, స్పందించాడు. అప్పుడు కలెక్టర్ గారు ఇంతియాజ్ కానీ ఆయన గారు బాగానే చేశారు ప్రభుత్వం తరఫున. మేము ప్రతి ఇంత ఎవరింటి పదిహేడు సంవత్సరాల నుంచి డయాలసిస్ పేషెంట్లు కూడా ఉన్నారండి. పద్దెనిమిది సంవత్సరాలు డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మాధవరంలో కానీ, రేపుడు తండాలో కానీ, అటు కృష్ణాపురం తండాలు కానీ, రామచంద్రాపురం, లక్ష్మీపురం కానీ ఇలాంటి వాటిలో ఉన్నారు సార్ పేషెంట్, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు. ఓకే, మేము ఎప్పుడు వాళ్ళకి వెళ్తాం. తర్వాత మా ప్రభుత్వ తరపు వచ్చిన 10,000 రూపాయలు పెన్షన్ కూడా వాళ్ళకి ఇప్పించాం డయాలసిస్ పేషెంట్కి. ఇంత చేస్తున్నాం, మేము అందరం చేస్తున్నాం కానీ మరి ఎమ్మెల్యే గారు వస్తారు పోతారు తప్ప మరి డయాలసిస్ ఉంది. డయాలసిస్ మరి తిరువురులో పెడుతున్నామని 3 సంవత్సరాల నుంచి 2017 నుంచి అంటున్నారు కానీ ఇంతవరకు తిరువురులో డయాలసిస్ సెంటర్ ఓపెన్ అవ్వాల. మేము తిరుగు నూజివాడ వెళ్ళాలి లేదా విజయవాడ వెళ్ళాలండి. మాకు ఎక్కువ ఏంటంటే 2017 అప్పటి నుంచి మేము డేటా తీసాం సార్, ఏకొండూరు మండలంలో 1,100 మంది డయాలసిస్ మామూలుగా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. కంపలగూడెం మండలంలో ఒక 150 మంది 160 మంది ఉన్నారు. ఓకే, తిరువురు వచ్చేలా ఒక 50 మంది ఉన్నారు. మళ్ళీ విశ్వనపేట వచ్చేలా 250 మంది దాకా ఉన్నారు సార్. ఇందుట్లో సివియర్గా పరిస్థితి వచ్చిన వాళ్ళ ఈ 4 మండలాల్లో 500 మంది, 520 మంది క్రియేటివ్ 4% ఉన్నోళ్ళు 500 మంది ఉన్నారు ఏకొండూరు మండలంలోనే. బా, ఆ తర్వాత డయాలసిస్ పేషెంట్లు 115 మంది ఉన్నారు. ఈ విధమైన ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇన్ని డయాలసిస్ పేషెంట్లు మా గ్రామంలో 2 చనిపోయారు సార్. అట్లపల్లెడు గ్రామంలో 2 ఆడవాళ్ళు చనిపోయారు, రేపుడు తండాలో చనిపోయారు, మాధవరంలో డయాలసిస్ పేషెంట్ చనిపోయాడు, లక్ష్మీపురం రామచంద్రాపురంలో చనిపోయాడు. మళ్ళీ మొన్న ఈ సంవత్సరం మొన్న వారం రోజుల నాడు చైత్య నగర్ తండాలో చనిపోయారు. బాగా ఎక్కువగా ఉంది సార్. అదేగాక రామ్ ప్రదీప్ గారని ఒక సంవత్సరం ఆయన కూడా 2017 జన విజ్ఞాన కేంద్రం ఆయన కూడా మరి 2017 నుంచి అటు గంపలగూడెం ముందు మండలం చేశాక మా ఏరియాలో కూడా తిరగడానికి తిరిగాడు. ఆయన స్వచ్ఛంద సేవా సంస్థ, ఆయన ప్రభుత్వానికో లేకపోతే మాకు మీడియట్ కాదు. ఆయన ఒక ప్రభుత్వంతో ఒక విజ్ఞాన సంస్థ తరపు సేకరించి అవి ప్రభుత్వానికి అప్పచెప్పేవాడు. ఆ దానివల్ల కూడా కొంత ఇంప్రూవ్మెంట్ కలిగేది. మరి మాకు ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా వాటర్ కావాలి. కృష్ణా వాటర్ తండాలి గిరిజన గ్రామాల్లోకి వస్తే సార్ ఇప్పటి వరకు కృష్ణా జలాలు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మరి అది ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా, ప్రజా నాయకుల నిర్లక్ష్యం అని నేను అనుకుంటాను సార్. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎందుకు సార్ అంటే ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితోటి అటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకురావడం లేదా, లేదంటే ఆ గ్రామాల్లో ఎప్పుడైనా ఆయన పర్యటించడం జరిగిందా జరగలేదా, మీకు తెలిసినటువంటి వాస్తవాలు ఏంటి సార్? ఇందులో డయాలసిస్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఆయన క్యాంపులు పెట్టి చేసింది ఎక్కడా లేదు సార్. ఎందుకు అంత దారుణంగా చేస్తున్నారంటారు? ఆయన పైన టైం జరగట్లేదు ఏంటో అనేది అక్కడ ఉన్న లోకల్ ప్రజలు తెలియాలి. కానీ మీరు కూడా తిరుగుతుంటారు అక్కడ దాకా, మీరు ఏదైనా ఇంటర్వ్యూ అడగండి గురుగారు, ఒక ఇంటర్వ్యూ చేయండి డయాలసిస్ పేషెంట్ మీద మా ఎమ్మెల్యే గారిని. ఆయన మరి వస్తారో రారు ఇవ్వనన్నారు సార్ ఆయన. అది అది మరి మీకే తెలియాలి. మరి అంత బిజీగా ఉంటాడు వలన కొన్ని చేయలేకపోవచ్చేమో అని నేను అనుకోవాలి. అందుకని ఆయన్ని విమర్శించడానికి మనం చాలా ఒక ఒక మాట అయితే అన్నారు, అంటే మీడియాలో ఉండదలుచుకోలేదండి నేను, జనాల్లో ఉంటానని చెప్పేసి అన్నారు. బట్ మీరు మాట్లాడేది మాత్రం జనాల్లో ఉండడం అనేది లేదండి. ఆఫీస్కి మాత్రం వస్తామో వెళ్తాం అంతవరకు గ్యారంటీ. ప్రజల మమేకం అవడం అనేది చాలా కష్టం నాకు తెలిసినంతవరకు. మా పల్లె మాదంతా గిరిజన ఏరియా సార్. మాది 13,000 ఓట్లు పైన గిరిజనులు ఉన్నారు. మా 13,000 ఓట్లు మా మండలంలో 13,000 ఓట్లు ఉన్నాయి గిరిజనులు. మాకు రామానండి గిరిజన తండాలకు వెళ్దాం రామానండి, ఏ ఆర్జన తండాకి వెళ్తారు రామానండి, మా గిరిజనులు ఏ తండాకు వచ్చారు అడగమనండి. అంటే ఆయన బిజీ పనులు ఉండొచ్చు, అందువల్ల ప్రజల్లో మమేకం అవుతాం అనేది కాదులే కానీ వస్తారు, నియోజకవర్గానికి వస్తుంటారు వెళ్తుంటారు అంతే అంతేనండి. మీరు మీ తరపు నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేశారు సార్ డయాలసిస్ పేషెంట్స్కి అక్కడ? ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ సెంటర్స్ రాకపోవడం అనేది చాలా బాధాకరం. అక్కడ చాలామంది అమాయకులే ఉన్నారు. నేను కూడా అప్పుడు ఇంతియాజ్ గారు ఉన్నప్పుడు కలెక్టర్ గారిని కలిశాను సార్. ఆయన కూడా వచ్చాడు, ఖమ్మంపాళ్ళు చూశాడు మా ఏరియాలో ఏకొండూరు మండలం. అసలు ఏకొండూరు మండలానికే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి మంత్రి కేంద్ర మంత్రి గారు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3 కోట్లు రిలీజ్ చేశారండి హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అవన్నీ తయారు చేయమని. ఇంతవరకు మరి ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ లోపము, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినాయి అన్నారు, ఆ డబ్బులు ఏమైనాయో, మరి డయాలసిస్ కేంద్రం ఏమైందో కూడా తెలియలేని పరిస్థితి. ఎవరిని అడిగినా కూడా ఆఫీసులు చేస్తామని చూస్తామని అంటారు తప్ప, లేదా మీ ఎమ్మెల్యే గారిని అడుక్కోమంటారు తప్ప, మాకెవరు సమాధానం చెప్పని పరిస్థితుల్లో ఉన్నాం సార్. వాలంటరీ వ్యవస్థ అయితే అక్కడ చాలా దారుణంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారండి. మీ ఒపీనియన్ ఏంటి సార్ దాని మీద? మీలాంటి వాళ్ళు ఉండి కూడా వాలంటరీ వ్యవస్థ దారుణంగా ఉంది అని అంటే వినటానికి కూడా బాధాకరంగా ఉంటుంది.
వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమంలాగా పల్లె ప్రజలకు ఒక న్యాయం చేయాలి. ఊళ్ళల్లోని పెన్షన్లు అన్నీ పెన్షన్ల విషయంలో మాత్రం నెంబర్ వన్ పనిచేస్తున్నారు సార్ వాలంటీర్లు. మిగతా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నంత ఆయన ఆశించినంతగా చేయలేకపోతున్నారు. ఆయన ఒక మనిషి మీద ఒక మీరున్నారు, మీకు ఈ బాధ్యత వచ్చింది, మీరు కాన్సెప్ట్ ఉంటే కదా మీరు డెవలప్ చేశారు, మీరు బాగా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కొంచెం బాగుంటుంది. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన పెట్టుకున్న ఆశలలో ఆయన ఆశయాలకు అనుగుణంగా వీళ్ళు చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ఎప్పుడన్నా మీరు వాళ్ళని మందలించడం కానీ ఎందుకు ఇలా జరుగుతుంది ఏం చేస్తున్నారని కానీ ఎప్పుడన్నా ఆరా తీయటం జరిగిందని వాళ్ళు ఆరాటేండి సార్, ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసిన వాళ్ళు ఒక 4-5 బాగున్నా 400 మందిలో 4-5 తప్పు చేస్తే వాళ్ళని మార్చి మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టాం. మళ్ళా గవర్నమెంట్కి రాసి గవర్నమెంట్ కొత్త వాళ్ళు నియమించింది. అజమాయిషి చేస్తాం కానీ ఎక్కువగా చేస్తే మీరు అన్నారే సామాజికాలు ఇవి అని అన్నారు కదా, అవన్నీ దానికి కూడా మేము కూడా కొంత మరి కట్టుబడి ఉండే ముందుకెళ్ళాలి కదా సార్, దాన్ని కూడా ఆలోచన చేసి వెళ్తుంటాం. డయాలసిస్ పేషెంట్స్కి సంబంధించి ఎప్పుడైనా గవర్నమెంట్కి రిపోర్ట్ లాంటిది ఏమైనా ఇవ్వటం జరిగిందా సార్ ఇప్పటివరకైనా? అంటే ఆ ఏరియాలో చాలామంది అమాయక ప్రజలు ఉన్నారు కదా, ఏకుండ్ర మండలం మొత్తం కనుక చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అనేది, అంటే ఏ కారణం చేత హైలైట్ అవ్వట్లేదు అనేది కూడా తెలియట్లేదు కాబట్టి అడుగుతున్నాను. మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగిందా ఈ విధంగా ఉంది పరిస్థితి అని, లేదా అక్కడ దాకా మీరు రీచ్ అవ్వలేకపోయినా మధ్యలో ఎవరైనా అడిగించారా? లేదు సార్, మేమే రీచ్ అయ్యాం సార్, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్కి చెప్పాం, మంత్రి గారికి చెప్పాం, తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా అప్పుడున్న మంత్రులకి వాళ్ళకి చెప్తాం, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళాం సార్ రిప్రజెంటేషన్. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళబట్టే కిడ్నీ ఏరియా ఎస్టీ సామాజిక వర్గం గిరిజన సామాజిక వర్గం ఎక్కువ ఉందన్న ఏరియా కాబట్టి గిరిజన సంస్థ నుంచి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు సార్. కానీ ఇచ్చినట్టు యూటిలైజ్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళు ఉన్న స్థానిక నాయకులు మేము యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. కానీ ప్రభుత్వ పరంగా కొంత ముందడుగు పడదండి, బ్రేక్ పడదు, ఆ బ్రేక్ అతిగమించలేకపోతున్నాం. ఓకే, మీ దృష్టిలో స్థానిక నాయకులు అంటే ఎవరు, అంటే ఏ విధంగా తీసుకోవచ్చు, ఎవరు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? మేమంతా స్థానిక నాయకులే కదా సార్, మేము కానీ మాతో పాటు ఎంపీపీలు ఉన్నోళ్ళు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఎంపీలు కానీ వీళ్ళంతా స్థానిక నాయకులే కదా, మేమంతా ప్రజలకు సేవ చేయాలని కాన్సెప్ట్తో వచ్చిన వాళ్ళే కదా. సో అక్కడ ఎమ్మెల్యే గారు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది బలంగా ప్రజలు ఆలోచించాలి సార్. నేను కామెంట్ చేయటం అంత బాగోదు. కరోనా సమయంలో అక్కడ ఉండేటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలామంది అవగాహన లేక ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. ఆ సమయంలో మీరు ఏం చేశారు వాళ్ళకి? ఏమైనా అవగాహన సదస్సులు లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా మీ తరపున కానీ ఎమ్మెల్యే గారి తరపున కానీ ఏమైనా చేశారా అక్కడ? మా తరపున సార్ కరోనాలో హాస్పిటల్ పంపించే కాడి నుంచి మొత్తం పేద ప్రజలకు కానివ్వండి ఉన్నోళ్ళకి కానివ్వండి అందరికీ కూడా ప్రతి గ్రామం తిరిగి నేను పంపించాను. ఇవాళకి మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా కూడా మీకు అట్లాగనే ఉంటుంది. మా 21 పంచాయతీల్లో కూడా ప్రతి గ్రామంలో కూరగాయల పంపిణీ కానీ కోడిగుడ్లు పంపిణీ కానీ మొత్తం మేము మా ఆధ్వర్యంలో జరిగింది సార్. మైలవరం దగ్గర సండ్రగూడెం మార్కెట్లో కూరగాయలు కొని రోజుకు ఒక విలేజ్ లెక్కన అక్కడ ఉన్న స్థానిక నాయకులు మేము అందరం కలిసికట్టుగా అన్ని గ్రామాల్లో కూరగాయలు అన్ని గ్రామాల్లో పంచిపెట్టాం సార్. అన్ని గ్రామాల్లో కోడిగుడ్లు ఒక్కొక్క రోజున ఒక్కొక్క టైప్గా వాళ్ళకు ప్రజలు బయటికి రాకుండా ఉండేటప్పుడు బియ్యం ఇచ్చామండి. పాస్టర్లు ఉంటారు చూసారా, పాస్టర్లు ఉంటారు, వాళ్ళ బియ్యాలు వాళ్ళకి ఇంటికి సరిపోయే పేద పాస్టర్లు ఉంటారు కదా సార్, వాళ్ళ నెల సరిపోయేటప్పుడు మనిషికి 20 కేజీలు బియ్యం, నూనె ప్యాకెట్, కూరగాయలు, ఉల్లిపాయలు ఇలాంటివి కూడా అందరికీ ఇళ్ళ నుంచి బయటికి రాని వాళ్ళందరికీ సాయం చేసాం. ఆ వీడియోస్ అవన్నీ ఉన్నాయి, కావాలంటే చూపిస్తాం మీకు. మేము 21 పంచాయతీ మా మండలమే కాకుండా గంపలగూడెం ఏరియాలో కూడా పంచిపెట్టాం. తర్వాత నేను మన గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా మనకి గవర్నమెంట్ చేసి క్యాంప్ పెట్టిందండి దీని మీద, అక్కడికి ఎంతోమందిని తీసుకెళ్ళి దింపి కరోనాలో కూడా దింపేసి వాళ్ళు అక్కడ నుంచి సేవ్ అయ్యేటట్టుగా మొదటిసారి కరోనా వచ్చినప్పుడు బాగా సేవ చేసామండి. రెండోసారి కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు, అయినా కూడా మా ప్రయత్నంలో లోపం లేకుండా కరోనా అప్పుడు చేసామండి, బాగా చేసాం, మామూలుగా కాదు, మా ప్రాణాలకు తెగించి కూడా చేసాం. అది మీరు ఎమ్మెల్యే గారు కలిసి పనిచేశారా లేదండి? లేదు సార్, మేమే చేసామండి. ఎమ్మెల్యే గారు వచ్చేవారు, తిరుగురు వచ్చేవారు, వెళ్ళేవారు తప్ప మాకు మేము ఆయనతో కాకుండా నేను మేము ఇంటి వాళ్ళకి మా లోకల్ నాయకులతో కలుపుకొని పనిచేసామండి.
పోనీ ఆయన సపరేట్గా వచ్చి పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి ఏ విధంగా చేయొచ్చు అని ఎప్పుడైనా మిమ్మల్ని సంప్రదింపులు చేయడం జరిగింది? ఏం లేదు సార్, అది మా మండలంలో కరోనా పేషెంట్లు ఎవరు ఉన్నారో ఎవరు హాస్పిటల్కి వెళ్ళారో కూడా తెలియదు. పోనీ స్థానిక నాయకులతో అన్నా మాట్లాడతారండి? స్థానిక నాయకులతో ఆయనకు అనుకూలంగా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురుతో ఉంటారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారేమో, అది కూడా మాకు తెలియదు అండి. వచ్చేది ఎప్పుడు వస్తారో కూడా మాకు ఫోన్లు కూడా ఉండవు. ఎమ్మెల్యే గారు మండలానికి వస్తారనుకోండి, మాకు ఫోన్లు కూడా ఉండవు. ఒక్కోసారి చేస్తారు ఆయనే, చేస్తే ఒక్కోసారి చేయరు, ఒక్కోసారి చేస్తారు. ఈసారి చేశారనుకోండి, ఈసారి చేస్తారు, చేయరు. ఆయనకి దగ్గరలో ఉన్నప్పుడు చేస్తారు, గురుగారు రాండి ఇక్కడ ఉన్నాం అంటారు. మేము కూడా అందుబాటు మరి ఒక రోజు ముందు చెప్తే మేము అవైలబుల్గా ఉండగలుగుతాం. అప్పుడు కూడా ఆ రోజు ఉదయం 10 to 11 వస్తున్నాను, 10 చెప్తారు సార్. మేము ఉండవచ్చు ఉండలేకపోవచ్చు, అయినా కూడా చాలా వరకు మా చేతన వరకు అటెండ్ అవుతున్నాం. అది జరిగేది. వీరారెడ్డి గారు, మీకు ఆయనకి మధ్య ఏమైనా ఏగో క్లేషస్ ఏమైనా ఉన్నాయండి? ఏమి చెప్పండి సార్? ఏమిటో సార్, మాకేముంటుంది సార్? ఆయన ఎక్కడ, ఆయన మా కాన్స్టిట్యున్సీ ఆయన కాదు, ఎక్కడి నుంచో వచ్చారు. ఇప్పుడు మా కోటరామయ్య గారు మా కాన్స్టిట్యున్సీ సార్, తర్వాత పిట్ట వెంకటరత్నం గారు మా కాన్స్టిట్యున్సీ ఆయన, ఆ తర్వాత స్వామిదాస్ గారు మా కాన్స్టిట్యున్సీ ఆయన, తర్వాత వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. పద్మజ్యోతి గారు వచ్చింది పోయింది, తర్వాత వస్తున్నారు పోతున్నారు తప్ప సొంత కాన్స్టిట్యున్సీ అనేది ఉండి దాని మీద మోజు ఉండి నేను నా కాన్స్టిట్యున్సీలో పనిచేశాను నిలుపుకోవాలో చేయగలిగితే అది గొప్పతనం. మీరు చిన్న ఉదాహరణ, మైలవరంలో ఉండేటప్పుడు చనమోహన్ వెంకటరావు గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును. ఇవాళ ఆయన లేకపోయినా మీరు అక్కడ ఫ్లైఓవర్, రైల్వే ఫ్లైఓవర్ ఆయన పేరు పెట్టారు కదా సార్, మరి ఆయన కృషి వల్ల అది వచ్చింది. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పోట్లాడి ఆయన తీసుకొచ్చి పెట్టాడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, ఆయన విలేజ్గా అది కాన్స్టిట్యున్సీ అది కలుస్తుంది కాబట్టి ఆ ప్రజలకు ఉపయోగం ఉంటుందని ఆయన కష్టపడి చేశారు. మాకు వలస ఎమ్మెల్యేలు వచ్చి వలసదారులే కదా సార్, సొంత ప్రేమ ఏమి ఉండదు కదా. ఎట్టైనా పొద్దుగుకేళ్ళకి ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచిస్తారు తప్ప తిరువూరులో ఉందాం, తిరువూరు ఈ రాత్రికి ఏం జరిగిద్ది అనే ఆలోచన ఉండదు కదండి. ఓకే, రాష్ట్ర రాజకీయాలు కనుక చూసుకుంటే ప్రస్తుతం ఉండేటువంటి గవర్నమెంట్ మీద రాను 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 ఆ గ్రాఫ్ ఒక లెవెల్లో ఉండేది తగ్గుతూ వస్తూ ఉంది. అండ్ విమర్శలు కూడా ఆ విధంగానే వినిపిస్తూ ఉన్నాయి. వచ్చేసారి అధికారంలోకి వస్తున్న గ్యారంటీ ఏమైనా ఉందా, ఏమైనా చెప్పగలుగుతారా? మీరు చూస్తూ ఉంటే ఏ విధంగా అనిపిస్తుంది మీకు సార్? ప్రభుత్వం మీద అసమ్మతి అనేది అందరికీ, దేవుడికి కూడా మంచోడు కాదు, అందరికీ ఒకే దేవుడు కలవరు, అందరికీ మంచోడు కాదు. అట్లా విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ దేవుడు, పేదవాళ్ళ కోసం తప్పిస్తున్నాడు, పేదవాళ్ళ కోసం ఆయన చేసే కొన్ని 90 మంచి పనులే చేస్తున్నా, కొన్ని కొంతమందికి నష్టపోవచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, లేదా ఆయన స్థిరస్థాయికి ఎట్లా ఉంటాడని బాధపడవచ్చు. కొన్ని మీరన్నా గ్యాప్ పడపోవటం అనేది మీ ద్వారా కాకుండా మీ మీడియా వారి ద్వారా కొంత వింటున్నాను నేను. గ్యాప్ కొంచెం 10 paisa 5 paisa 5% 2% పడిపోవచ్చు, పడిపోతే. కానీ మాకు ఇంకా 2 నెలలు ఎలక్షన్ టైం ఉంది. ఈ పడిపోయిన దాన్ని ఎట్ట పైకి లేపుకోవాలా, పడిపోయిన దాన్ని ఎట్ట ముందుకు ఉంచాలా? మీకు చిన్న ఉదాహరణ, నాగరాజు గారు మీరు అప్పుడు ఉండే ఉంటారు, 2004 రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వరకు రాజశేఖర రెడ్డి గారికి ఆ ప్రభుత్వం మీద పొట్టు రావడానికి చాలా కష్టపడ్డాను. అవును, మీకు తెలిసే ఉంటుంది, మీకు చెప్పేంతటువంటి కాదు, మీకు తెలిసే ఉంటుంది. 3 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఇదేంటి అదేంటి అన్నారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన చేసిన పనులు అప్పటికి ఆ ఫలాలు అప్పటికి ఆఖరి 5వ సంవత్సరం వచ్చాక 2009 ఎవరితో పొత్తులు లేకుండా జై అని మళ్ళీ జెండా ఎగరేసి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 34 ఎంపీలు అందించిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, అలాంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, అలాంటి పులికడిపిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాబో 2 సంవత్సరాల్లో మీరన్న గ్యాప్ని మళ్ళీ పూరించుకొని మళ్ళీ 10 అడుగులు ముందుకు దూకి ఖచ్చితంగా మళ్ళీ మేము గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నేపథ్యం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మళ్ళీ ఒకవేళ మీరు అన్నట్టు 2-3 సీట్లు అటు ఇటు మేమైతే మా నాయకులు కొంతమంది 175 వస్తాయని అంటారు, కానీ 2 సీట్లు అటు ఇటు రావచ్చు. ఇప్పుడు లేదా ఇప్పుడు ఉన్నాటికో 2 తగ్గొచ్చు లేదా 2 పెరగచ్చు, లేదైనా గవర్నమెంట్ ఏర్పరచడం ఈ 2 సంవత్సరాల్లో మాకున్న లోపాలను సరిదిద్దుకొని మా నాయకుడు ముందుకెళ్తారనే ధైర్యం మాకుంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వీరారెడ్డి గారు, ఏదో మీకు ఆ ఫ్యామిలీ మీద ప్రేమ ఎక్కువ ఉండటం వల్ల ఆ విధంగా మాట్లాడుతున్నారు, కానీ ఓపెన్గా రియాలిటీ మాట్లాడండి సార్. వచ్చే అధికారం ఏదైతే ఉంటుందో, అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత రియాలిటీ కనుక మాట్లాడుకుంటే, అటేపు ఉంటుందంటారా, ఇటేపు ఉంటుందంటారా, సీట్స్ తగ్గే అవకాశం ఉందనా, పెరిగే అవకాశం ఉందనా? మీరు ప్రేమ బాగానే కురిపించారు, అది పక్కన పెట్టేసేయండి, రియాలిటీ మాట్లాడండి. సీట్లు తగ్గుతాయి అంటే ఒప్పుకుంటా,
ప్రభుత్వానికి అంటే మరి న్యాయ వ్యవస్థల గురించి నాకు అంత తెలియదు కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు హైకోర్టులో ఎన్ని కేసులు వేస్తున్నారో ఏంటో అది కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది. సార్ మేమనేది ఏంటంటే ఇప్పుడు గ్యాప్ మీరన్నా మీ ప్రభుత్వం మీ మీడియా పీపుల్స్ కానీ ప్రజల్లో గ్యాప్ తగ్గింది, మొన్న రీసెంట్గా అమరావతి హైకోర్టులో ఇవ్వటం అనేది హైకోర్టు ఇచ్చింది, దాని మీద మళ్ళా మాకు ఏదో వచ్చిందని మిగతా ప్రతిపక్షం వాళ్ళు సంకలం కొట్టుకోవటం ఇవన్నీ జరుగుతుంది కానీ సార్ గ్యాప్ పడిపోయినా ఫిల్ చేస్తారా గ్యాప్ని? గ్యాప్ని ఫిల్ చేసుకొని ఇంకో పర్సెంట్ ఎక్కువ రావడం కోసం ఖచ్చితంగా మా నాయకుడు దాన్ని పూరిస్తాడని మాకు 1000 రెట్లు నమ్మకం ఉంది సార్. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నంటే సీట్లు తగ్గితే తగ్గొచ్చు, నేను కాదన్నా ప్రభుత్వం అతను మేము ఏర్పడతాం, ప్రత్యేక హోదా అనేది కూడా మా నాయకుడి వల్లనే రావాలి మేము అనుకుంటున్నాం. కాకపోతే బీజేపీ వాళ్ళు దోబూసులు ఆడుతున్నారు, అది ముగిసిన అధ్యాయం కదా, మళ్ళీ ఇప్పుడు ఇస్తే ఇదేమవుద్ది అని చెప్పి అంటున్నారు. వాళ్ళు కూడా ఇవ్వాలి మనకి, ఇవాళ మన పోలవరం కానీ ఇవన్నీ కూడా ఇంకా ఉన్న విషయాల్లో చాలా సెంట్రల్ గవర్నమెంట్ మనం చేయాల్సిన పని ఉంటుంది సార్. మేము ఎట్టయినా మీరనే గ్యాప్ను అధిగమించి మళ్ళా ప్రభుత్వం 2024కి మా జెండా ఎగరేస్తామని అనుకుంటున్నాం సార్. ఓకే, నమ్మకం ఉంది. మీకు ఉదాహరణ చెప్పే కదా రాజశేఖర గారు 3 సంవత్సరాలు బాగాలేదని తర్వాత 2 సంవత్సరాలు చేసి చూపించి సింగిల్గా పోరాటం చేసి. బట్ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. రాజకీయ పరిణామాలు చాలా చూస్తున్నాం మనం రోజు కొద్దీ. అండ్ ముఖ్యంగా మనం ఇవాళ మాట్లాడుకుంటే రాజధాని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు, మీకు తెలియంది కాదు. దాని మీద నిర్మోహం అంటే చెప్పాలంటే సార్ రాజధాని మీద క్లారిటీ లేకపోవటమే మా రాష్ట్రానికి చాలా నష్టం వచ్చింది. తెలంగాణలో హైదరాబాద్ వాళ్ళ రియల్ ఎస్టేట్ ఒకప్పుడు పడిపోయి 2 సంవత్సరాలు పడిపోయింది, తర్వాత ఇవాళ రియల్ ఎస్టేటు అంతకుముందు ఉన్నదానికంటే ఎక్కువ ఉంది ఇవాళ హైదరాబాద్. అది ఎందువల్లంటే అక్కడ రాజధాని డిసైడ్ అవ్వకపోవడం, మాకున్న వనరులను ఉపయోగించుకోలేకపోవడం, మాకున్నంత సీసోర్ ఉంది మరి మా ప్రభుత్వం వారు సరిగా యూటిలైజ్ చేయకుండా ఎంతసేపు సంక్షేమం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సంక్షేమం ఫోకస్ అయిపోయింది, ఇక మేము సీసోరు ఉందా, మాకున్న 900 కిలోమీటర్ల సీసోర్ ఉంది, దాని మీద కానీ మిగతాడి మీద కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టి డెవలప్మెంట్ మీద ఇక ఈ 2 సంవత్సరాలు ఫోకస్ పెట్టి ఇప్పుడు వచ్చిన గ్యాప్ను పూర్తి చేసుకొని ఎలక్షన్ టైం ముందుకెళ్దామని వెళ్తారు అని ఆశిస్తున్నా సార్ నేను. ఓకే, అది కొత్త జిల్లాలు అయితే డివైడ్ అవుతున్నాయి, రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అండ్ మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, మీకు పర్సనల్గా అంటే ఏకుండ్ర మండలం తరఫున అటేపు ఉండేటువంటి గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ వాటి మీద పట్టుంది. సో ఎప్పుడైనా అనిపించిందా సార్ అంటే పలానా ఏరియాని జిల్లా చేస్తే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? ఉండే సార్, నేను రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ అప్పుడే తూర్పు కృష్ణ పశ్చిమ కృష్ణ 2 కృష్ణాలు కావాలని ఆ వాళ్ళ నుంచే ఉంది, పెద్ద జిల్లాలు చేసి విడికి తీయాల్సిన అవసరం ఉందని లోగా నుంచి మనసులో ఉండేది సార్. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఉంది, 2004 కంటే ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారితో నాకు పరిచయం, 85 నుంచి రాజశేఖర రెడ్డి గారితో పరిచయం, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన కాడ నుంచి నాకు పరిచయం అండి. జంక్షన్లో రైతు సదస్సు అనే రైల్వే పట్టాల మీద పెద్ద ఉద్యోగం చేయించాం ఆయన చేత, అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి కూడా జిల్లాలు ఈస్ట్ కృష్ణ వెస్ట్ కృష్ణ ఉండాలి, జగ్గైపేట నుంచి బంధం మచిలీపట్నం వెళ్ళటం దూరం అవుతుంది అని విభజన అందరూ స్వాగతించాల్సిందేనండి. ఇంకోటి ఏంటంటే మా నాయకుడు గొప్పతనం కూడా చూడండి, ఎన్టీ రామారావు జిల్లాను కృష్ణా జిల్లాలో ఎన్టీ రామారావు జిల్లా పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు గారు 4 మధ్యలో 2014లో గవర్నమెంట్ వచ్చింది కదండి, మరి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పేరు పెట్టారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాని కడప కాంగ్రెస్ గవర్నమెంట్లో పెట్టారు, పొట్టి శ్రీరాములు గారు జిల్లా పెట్టారు, వేరే ఇంకా పెట్టారు కదా. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇవన్నీ పెట్టారు, ప్రకాశం జిల్లా పెట్టారు కదా సార్. అదేవిధంగా ఎన్టీ కృష్ణా జిల్లాని మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పెట్టచ్చు కదండి. అంటే ఎన్టీ రామారావు పేరు ముందు ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు, నాకు తెలిసి చంద్రబాబు గారికి ఇష్టం లేదు, కాకపోతే ఆయన అవసరం వచ్చినట్టు ఆయన బొమ్మ పెట్టుకొని ఊరేగిద్దామని ఆలోచన తప్ప ఎన్టీ రామారావు గారు ఆయన బొమ్మ కూడా లేకుండా చేయాలనే పరిస్థితిలో చూశాడు, కానీ కుదరట్లేదు ఇప్పటికప్పుడు, మళ్ళీ చివరికి ఆయన బొమ్మే పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అంతేగాని జిల్లాలు స్వాగతిస్తున్నాం సార్, కాకపోతే కొద్దిగా జిల్లాలు చేసేటప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయండి, అవి సహజంగా రెవెన్యూ డివిజన్లో అవి కూడా కొద్దిగా. కృష్ణా జిల్లా విషయంలో ఏదన్నా అసంతృప్తి ఏదైనా ఉందా సార్ మీకు? కృష్ణా జిల్లా విషయంలో అసంతృప్తి అంటే ఇదే ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు కాదు, వేరే వాళ్ళ పేరు కూడా పెట్టాలని అడుగుతున్నారు అనుకోండి,
మరి అది ఇప్పుడు రామారావు గారు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేద ప్రజలకు ఏదో సేవ చేయాలని చేశారు సార్. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారంటే మహానుభావుడు అండి. పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టారంటే ఆయన అమరజీవి, ఈ రాష్ట్రం కోసం పడబడ్డ అలాంటి వాళ్ళు జిల్లా పేరు అలాంటి నాయకుల పేర్లు పెట్టమని అడగటం కూడా మంచిదే కానీ ప్రతోళ్ళు నాయకుడు అయిన వాళ్ళల్లా పేరు పెట్టాలంటే మరి కాకా వెంకటరత్నం గారు మరి కృష్ణా జిల్లాలో పేరు పోసిన కాకా నాయకుడు కాకా వెంకటరత్నం గారు మరి అలాంటి నాయకులు ఉన్నారు మరి అందరి పేర్లు పెట్టడానికి అవకాశం ఉండదు కదా సార్. అందువల్ల కొద్దిగా ప్రతి చోట చిన్న చిన్న క్యాపులు వస్తుంటాయి, వచ్చినా కూడా దానికి మరి ఒక ఒక నిర్ణయం చేసేటప్పుడు 90% నిర్ణయం బాగుందా లేదా చూడాలి కానీ 10% విమర్శిస్తున్నారు కదా అని ఆలోచన చేస్తే 90% నష్టపోతారు కదా సార్. అందువల్ల జిల్లా వికేంద్రీకరణ మంచిది, సచివాలయ వ్యవస్థ మంచిది. నా ఉద్దేశంలో ఎన్టీ రామారావు గారు మండలాలు ఏర్పాటు చేశారు సార్. తాలూకా నుంచి మండలాలకు వచ్చి పని చేయించుకున్నాం, ఇవాళ మండలం నుంచి తాలూకా సచివాలయానికి వెళ్తున్నాం. మరి ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఇవాళ 40-50 లక్షల రూపాయలతో ఒక బిల్డింగు, ఒక ఆర్బీకే కేంద్రం, ఇవన్నీ వచ్చినాయి సార్. ప్రస్తుతం ఉండేటువంటి గవర్నమెంట్ ఈ జిల్లాల వికేంద్రీకరణ విషయంలో మాత్రం ఏ విధంగా అయితే చేస్తుందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? మంచిదేనండి. ప్రస్తుతం చాలా గ్రామాల్లో మీరు పర్యటిస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి, ఓట్ల మెజారిటీ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారండి నెక్స్ట్ ఎలక్షన్స్కి? కొన్ని చేర్పులు మార్పులు చేయాలి సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ త్రూ అటు టీడీపీని కూడా కలుపుకొని వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? వైఎస్ఆర్సీపీకి ఓట్ల షేరింగ్ అసలు ఏ విధంగా ఉంటుంది? తిరువూరు నియోజకవర్గం కానివ్వండి, ఇటు మైలవరం కూడా చూసుకున్నా, తిరువూరు మైలవరం కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా రెండు చూస్తాను నేను, తిరుగుతాను. చింతలపూడి ఏంటి, జంగారెడ్డిగూడెం, ఇవన్నీ తిరుగుతాను సార్. ఉంగుటూరు, కొవ్వూరు, కొవ్వూరు వరకు వెళ్తాను సార్ నేను. ఇవన్నీ రెండు జిల్లాలు తిరుగుతూనే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్పాడు కూడా, ఆ కాణేశ్వర చెరువు కానీ ఇటు జగ్గైపేట దగ్గర నుంచి తిరుగుతాను సార్. ఉదయ భాను గారు ఉన్నారు, ఇవాళ మాస్టర్ నాయకుడు మా జిల్లాలో పెద్ద మాస్టర్ నాయకుడు విజయం ఉదయ భాను గారు, పాత తరం నాయకుడు చంద్రమోహన్ వెంకట్రావు గారు, పినోనేని కోటేశ్వరరావు గారు, వాళ్ళ జొత్తన ఉండాల్సిన నాయకుడు ఆయన, అలాంటి మంచివాడు ఇది ఉదయ భాను గారు. అట్లాగనే మా నియోజకవర్గాల్లో ఇబ్బంది, మా ఓట్ల శాతం అయితే ఇప్పటికైతే తగ్గలేదు కానండి, మరి మీరన్న గ్యాప్ పడిపోయిందంటే కొంత ఇదే నాయకులు నాయకత్వ లోపాల వల్ల స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యేల మీద ఉన్న అసమ్మతితో కొంత గ్యాప్ పడిపోయి ఉండొచ్చు కానీ ఓట్లు షేర్ శాతం అయితే మీరు అన్నట్టు 1-2% అటు ఇటు ఉన్నా అది రాబోవు ఎలక్షన్ టైంకి మేము పూరించుకుందామనే ఆలోచనతో ఉన్నాం సార్ అని చెప్పు. అందుకనే మెజార్టీ అంటే మేము ఏదో జిల్లా పరిషత్తులు మాకు వచ్చినాయి, మండలాలు మాకు వచ్చినాయి అని సంకలు కొట్టుకోవటం కాదండి. ఓకే, రియల్గా వాళ్ళు పోటీ చేయలేదు కాబట్టి వాళ్ళని కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వెళ్ళే సార్. వాళ్ళు కూడా పోటీ చేయకపోయినా స్వచ్ఛందంగా ఓట్లు వేసిన వాళ్ళ వాళ్ళకే వేశారు కదా సార్. తెలుగుదేశం వాళ్ళు ఓట్లు అడగలేదు, మేము తప్పుకుంటాం అన్నారు, అన్నా ఓట్లు పట్టేయాలి అంటే వాళ్ళ ఓటింగ్ ఉంది కదా. అందువల్ల ఓటింగ్లో ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కానీ సార్, మేము కొంత గ్యాప్లో వెనకబడి ఉన్నా మళ్ళా రేపు రాబో 2-3 సంవత్సరాల్లో మైనస్లో ఉన్నాం అనుకోండి మీరు అన్నట్టుగా, కానీ రాబో 2 సంవత్సరాలు ఆ మైనస్ని అధిగమించి ముందుకెళ్తామని ఆలోచనతో ఉంది. గ్రామాల్లో కూడా ఆ విధమైన అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, మేము తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని నా అభిప్రాయం అండి. ఎలా సార్ అక్కడ ఉండేటువంటి రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది అనేటువంటిది వినిపిస్తూ ఉంది, ఎందుకంటే పండిన పంటకి సరైన గిట్టుబాటు ధరలు లేవని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు మిర్చి చూశారు, మీరు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు మరి రైతుల విషయంలో? రైతుల విషయంలో ఏ ప్రభుత్వం అయినా సరే మాటలు చెప్తుంది తప్ప రైతులు న్యాయం చేయట్లేదని నా అభిప్రాయం సార్. ఏ ప్రభుత్వం అయినా సరే. సో మీరు ఒప్పుకుంటారు రైతుల విషయంలో? రైతుల విషయంలో జరుగుతున్న న్యాయం మాత్రం ఒప్పుకుంటాను సార్. ఈ సంవత్సరం మిర్చి పంట ఎకరానికి 3 క్వింటాలు 4 క్వింటాలు సన్నగా వేస్తే, లావుగా వేస్తే ఎకరానికి కింటే వచ్చిందండి, 10 క్వింటాలు అయ్యేది కింట వచ్చిందండి. పెట్టుబడి గతంలో కంటే 2 రెట్లు కొట్టాం ఎక్కువ. నల్లి వచ్చేసి మామిడి తోటలకు రావాల్సిన నల్లి మిరప తోటలకు వచ్చేసి జిల్లా మా ఒక్క విలేజ్ మా మండలానికి కాదు సార్, మా ఏరియా మొత్తం ఇక్కడ గుంటూరు జిల్లా మా జిల్లా మొత్తం మిరప తోటలు మొత్తం స్మాష్ అయిపోయినాయి సార్. ప్రభుత్వ తరఫున ఏమాత్రం సాయం మిరప తోటల వాళ్ళకి అందకపోయినా రైతులు చాలా నష్టపోయేది ఉందండి, నష్టపోతారు. తర్వాత కూడా మాకు 0 వడ్డీ అన్నారు. 0 వడ్డీ పేపర్ మీద కనపడుతుంది కానీ అమలులో మాత్రం కొంచెం ఇబ్బందులు, అమలు అవ్వటం లేదని నా ఆలోచన నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అనుకుంటున్నా సార్.
ఓకే, అది సో అక్కడున్న సమస్యలు కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏమేమి ఉన్నాయి సార్? అక్కడ ఇప్పుడు రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయన్నారు, దాని తర్వాత డయాలసిస్ కిడ్నీ పేషెంట్స్ చాలామంది ఉన్నారు, వాటిని కూడా గవర్నమెంట్ చిన్న చూపు చూస్తుందో లేదంటే పట్టించుకోవట్లేదో లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు పట్టించుకోవడం తప్ప వేరే వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు. అటువంటి ఇంకెన్ని ఉన్నాయి సార్? అక్కడ ఉన్నాయి సార్. ఇంకా వాటర్ ఒక మా గిరిజన తండాల్లో ఒక వాటర్ ప్లాంట్లు 8-9 అంతకుముందే గత గవర్నమెంట్ శాంక్షన్ అయినాయి లాస్ట్లో, అవి మేము ఓపెన్ చేసాము, అవి రన్ అవుతున్నాయి 1-2 తప్ప ఒక 2-1 రిలీజ్ అవుతాయి. మురకుంట్ల కానీ, రేపుడు తండా కానీ, మిగతా గొల్ల మందలు కానీ ఇలాంటి తండాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టించామండి, శాంక్షన్ చేశారు. మా గవర్నమెంట్ వచ్చాక దాన్ని ఎమ్మెల్యే గారు కూడా ఆ వాటర్ ప్లాంట్ల విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకున్నారు, వాటర్ ప్లాంట్ల వరకు చేయగలిగాం. కానీ అవి ఇంకా ఫుల్ఫిల్కి అవ్వలా, వాటర్ ప్లాంట్లు 9 ప్లాంట్లు వచ్చినాయి తండాలకు, అవి ఫుల్ఫిల్ అవ్వలా ఇంకా, అవి జరుగుతున్నాయి, అవి పర్లేదు. కానీ ఇంకా వాటర్ డయాలసిస్ మాత్రం డయాలసిస్ జరగాల్సింది, అంత గవర్నమెంట్ నుంచి సాయం జరగలేదనే మా అభిప్రాయం. రైతులకు కూడా స్టేట్ వైడ్గా రైతులకు అన్యాయం జరుగుతుంది. ప్యాడీ ఈ సంవత్సరం ప్యాడీ పక్కు ఏమిటి బాగానే కొన్నారు, కానీ పోయిన గత దాళవాలు ఇప్పుడు దాళవా వేయలేదు మేము. పోయిన సంవత్సరం దాళవా ఓట్లు ఇప్పటికే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా డబ్బులు రావాల్సి ఎంత ఎంత రావాల్సి ఉంది సార్? ఇంకా మా మండలానికి 1 కోటి రూపాయల పైన రావాలండి. 1 కోటి రూపాయల పోయిన దాళవా డబ్బులండి. ఈ సారవా డబ్బులన్నీ వచ్చేసినాయి, ఈ సారవాకి వచ్చిన డబ్బులు వచ్చేసినాయి. ఈ సారవా అప్పుడు మా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు మంచిగానే తీసుకున్నారు, మాధవ లత గారని తీసుకొని ఇప్పుడు డబ్బులు అవి బాగానే ఒప్పించారండి. పోయిన దాళవయ్యే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఇంకా రైతుకు మాత్రం న్యాయం లేదండి, న్యాయం జరగట్లా నా అభిప్రాయంలో. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని తాపత్ర చేస్తున్నా, రైతులు చేస్తున్నానన్నారు, అది ఆచరణకు వచ్చేటప్పటికి ఇబ్బందికరంగా ఉంది, ఆచరణలో కొంత జరగట్లా లోపాలు జరుగుతున్నాయి. ఓకే, ఎటువంటి లోపాలు జరుగుతున్నాయి అంటారు? చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాం మీకు. ఓకే సార్. గతం 2014 తర్వాత మేము కోఆపరేటివ్ బ్యాంకులో 3 లక్షలు లోన్ తీసుకున్నాం అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ 3% ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ 4% ఇచ్చేది, 7% మేము కట్టే పని లేదు. 3 లక్షల లోన్కి 3 ఏళ్ళు 21,000 కట్టాలి కదా సార్, మేము కట్టక్కర్లా, ఒక 200-150 ఒక ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళం, ఫినిష్. మేము డబ్బులు 3 లక్షలు కట్టేవాళ్ళం, 3 లక్షలు తీసేసుకునేవాళ్ళం అంతే తప్ప మేము ఇంకేం. 5 సంవత్సరాలు అట్ట జరిగింది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7% లెక్క 21,000 వసూలు చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు మాకు ఇంతవరకు జమ అయ్యట్లేదు, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు జమ అయ్యట్లేదు. ఓకే, ఏంటంటే ఏదో చెప్తున్నారు తప్ప అసలు ఆచరణకి ఎక్కడ ఇది మిస్టేక్ జరుగుతుంది ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను ఒక ఆల్రెడీ పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ని అయినా కూడా నాకు కూడా అర్థం కాని సమస్య అది. బా నాబార్డు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అక్కడ ఆగినాయి అంటారు, ఇక్కడ ఆగినాయి అంటారు, మరి ఎక్కడ జరుగుతుందో ఆ లోపం అనేది. ఇది నేను ఎంతోమందికి చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా చూద్దామని అంటారు తప్ప దీని మీద ఏ మంత్రి కానీ లేదా ఇంకోళ్ళు కానీ దాని మీద శ్రద్ధ లేదండి. ఇది మాత్రం రైతు చాలా, ఈ రైతు 0 వడ్డీ మాత్రం అమలు అవ్వట్లేదు సార్. అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే ఆయన సరి చేయగలరు. ఈ వీడియో ముఖ్యంగా మీరు కోరుకుంటారా? నేను కంపల్సరీగా సీఎం గారు ఈ 0 వడ్డీ మీద రైతులకు న్యాయం చేస్తారని, ఈ వీడియో ముఖంగా వారు చూసి దీన్ని న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతులకి. విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది సార్ ఆ ఏరియాలో చూసుకుంటే? మా ఏరియాలో విద్యా వ్యవస్థ బాగుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు అని పెట్టి విద్యా వ్యవస్థను బాగా ముందుకు తీసుకెళ్లారు. మన జీళ్లకుంట గ్రామంలో కూడా అప్రమేటివ్ స్కూలు అది ఉండటం వల్ల, అందుబాటులో ఉండటం వల్ల మనకి ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ గురుకుల ఉన్నాయి, తర్వాత కస్తూర్బాయి స్కూల్స్ ఏది అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కస్తూర్బాయి స్కూళ్ళు ఉన్నాయి. విద్యా వ్యవస్థ మాత్రం బాగుందండి. అదేవిధంగా మరి మన జీళ్లకుంట కానీ మిగతా విలేజెస్లో కూడా, మన విలేజెస్లో ప్రతి వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం లెక్క మనం సంపాదించి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. అటు రైల్వేస్లో కానివ్వండి, ఇటు కానివ్వండి, అటు కానివ్వండి, పోలీసు డిపార్ట్మెంట్లో కానివ్వండి, మహిళా కానిస్టేబుల్స్, అవును మహిళా కానిస్టేబుల్స్ మా మండలంలో చాలామంది ఉన్నారు. అవును సార్, అవును మహిళా కానిస్టేబుల్స్, ఎక్సైజ్లో కూడా మహిళా కానిస్టేబుల్స్,
మాకు గిరిజన మహిళలు కానీ చాలా క్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారు సార్, మహిళా కానిస్టేబుల్స్. అండ్ జిల్లకుంట తరఫున మీరు మీరు చెప్పినట్లు సో ఇంటికి ఒక ఉద్యోగం ఉంది సార్. అవును, ఉద్యోగం ఉంది. తర్వాత ఇటు బాస్ర వరకు కూడా నాకు అక్కడ నా ఇప్పుడు మీకు మీరు మీరు నా దగ్గర ప్రైజ్ తీసుకున్నట్టు అనుకున్నారు. అదేవిధంగా చాలామంది నా నేను ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు చదువుకొని ఉద్యోగాలు చేసి నా వల్ల చాలామంది. ఒకసారి ఒక ఎస్ఐ గారు అండి 2004 జగన్ రాజశేఖర్ గారు వచ్చాక ఆయన సెక్రటరేట్లో తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు. నన్ను చూసి దగ్గరకు వచ్చాడు, సార్ నాది ఫలానా ఊరు ఇది, నన్ను సస్పెండ్ చేశారు, అన్యాయం అయిపోయిందని చెప్తే ఆయన పని చేశాను నేను, నాకు తెలియదు. ఏమంటే నేను పోయి తీసుకెళ్ళి చెప్పించా, పని అయిపోయింది. ఏలూరు పోస్టింగ్ వచ్చింది, నా కారు అక్కడ యాక్సిడెంట్ అయింది ఓకే ఏలూరులో. అయితే ఆ ఎస్ఐ గారు ఆ స్టేషన్ ఇచ్చారు. అప్పుడు ఆయన నేను ఎల్లా స్టేషన్ మా బాబు చేశారు యాక్సిడెంట్ ఫలానా వాళ్ళ తాలూకు అంటే పాపం ఆయన పెద్దలకు ఆయన వాళ్ళ అబ్బాయ సరే జరిగింది జరిగిపోయింది దానికి న్యాయం చేద్దామని వాళ్ళకి వీళ్ళకి న్యాయం చేద్దామని చేశారు. అట్లా నేను తెలియకుండా మన పిల్లలు చాలామంది మన మండలంలో ఉద్యోగస్తులు నేను చాలామందికి పిచ్చాను. 89 హోం మంత్రి అప్పుడు మైసూరా రెడ్డి గారు, ఆ టైంలో కూడా చాలామంది కానిస్టేబుల్స్ కోండి భాస్కరరావు మేము కలిసి ఇప్పించాము. చాలామంది నేను ఉద్యోగంలో పిచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ కంపెనీలు కూడా చాలామందికి ఇచ్చాం. హెట్రోలో కూడా కొన్ని వందల మందిని చేర్పించాం హెట్రో కంపెనీలో. గ్రేట్ సార్, వెరీ గ్రేట్. అది స్టూడెంట్స్కి చాలా విద్యాపరంగా మన మండలంలో పర్లేదండి. గురుకుల పాఠశాల ఉంది, 2 గురుకుల పాఠశాలలో లేడీస్ ఎస్టీ గురుకుల పాఠశాల కూడా ఉందండి. అది వచ్చాకనే మా లేడీస్ చాలామంది పిల్లలు చదువుకోవడం అంతకుముందు ఓసీ వాళ్ళే పోయేవాళ్ళు, అంటే సామాజిక వర్గం అనేది ఏరే విద్యార్థం కాదు. ఇప్పుడు గురుకుల పాఠశాలలు వచ్చాక అణగారిన వర్గాల నుంచి కూడా చాలామంది చదువుకొని కానిస్టేబుల్స్ అయ్యారంటే అదే కారణం చాలామంది ఆ పిల్లలు. అదేలేండి, అది బాగా గ్రేట్. విద్యాపరంగా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నాడు నేడు పెట్టి బాగా విద్య మీద ఫోకస్ చేశాడు. ఆయన ఏరే కంట్రీల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్య మీద బాగా ఫోకస్ చేశాడు. బాగానే ఉంది సార్. గ్రేట్ సార్. వీరారెడ్డి గారు లాస్ట్ క్వశ్చన్ అడుగుతానండి ఇంటర్వ్యూ ముగించే ముందు, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. అండ్ లోపల మీరు ఏమనుకుంటున్నారో అది మాత్రమే చెప్పండి, పాలిష్డ్గా మాట్లాడొద్దు. ఓపెన్గా అడుగుతున్నాను, అసంతృప్తి అనేది ఏమన్నా ఉందా అండి? ఇప్పటి వరకు మీకు పొలిటికల్ పరంగా కెరీర్ పరంగా చూసుకుంటే మీరు అనుకున్న స్థాయిలో లేదు, లేదంటే నాకు ఈ పదవి రాలేదు, లేదా నాకు ఈ పదవి ఇవ్వలేదు అనేటువంటి అసంతృప్తి ఎప్పుడన్నా ఉందా? ఓపెన్గా చెప్పండి సార్, పాలిష్డ్గా ఏమొద్దు. అదేం లేదు సార్, కాకపోతే నేను 83 సొసైటీ ప్రెసిడెంటు, ఎంపీటీసీ చేశాను, సర్పంచ్గా ఉన్నాను, జడ్పీటీసీ చేశాను, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను, వైఎస్ఆర్సీపీ జిల్లా చేశాను, అన్ని పదవులు చేయని అంటూ ఏమీ లేవు సార్, అన్ని పదవులు చేశాను. కాకపోతే ఒక్కింత మేము సర్వీస్ చేసిన దానికి గుర్తింపు రాలేదనేది కొద్దిగా ఉన్నా దాన్ని పెద్దగా బాధపడాలి. ఇప్పుడు కొంత దేవుడు రాసిపెట్టింది కూడా ఉండాలి కదా సార్, రావచ్చు రాకపోవచ్చు, వచ్చింతేనే సంతోషపడి రాకపోతే నిరుత్సాహపడాల్సిన పని లేదు. మనం చేసింది కరెక్ట్ చేసామో లేదని ఆలోచన చేశాక రాకపోతే కొంత దేవుడి మీద కొంత నాయకుల మీద మనకు అన్నీ అందరూ కరెక్ట్గా ఉండరు కదా. సరే పదవి రాలేదని అసంతృప్తి అయితే నాకు లేదు. ఇవాళ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుంది, ఇంకో టర్మ్ కూడా మేము వస్తాం, అప్పుడైనా ఇస్తారు. కాకపోతే మన బాధ అంతా ఏంటంటే కృష్ణా జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో రెడ్డీస్కి ఎమ్మెల్యే టికెట్ ఎవరు ఇవ్వరు. ఈ 2 జిల్లాల్లో పోటీ చేసి దేని ఏదన్నా మేము ఎంపీటీసీలు జడ్పీటీసీలు వరకే పరిమితి తప్ప మిగతా ఎవరు. కానీ మాకు పరిస్థితి ఎట్టొచ్చిందంటే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి దగ్గరకో లేకపోతే ఒక కలెక్టర్ దగ్గరకో ఎస్పీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఏదన్నా పేదోడి కోసం వెళ్ళి రిప్రజెంటేషన్ మేము చేయాలంటే మళ్ళీ మేము వాళ్ళు ఆశించి డైరెక్ట్గా మేము మా వాళ్ళు పోయి చేసుకోవాలన్న ఆలోచన లేకపోవటం అది ఒకటి కొంచెం ఫీలింగ్ ఉన్నా భవిష్యత్తులో రాబో కాలంలో అవి కూడా సరవుతాయనే కానీ పదవి రాలేదు అని పదవి అనేది ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు సార్. అట్లానే మనం చేసిన దానికి గుర్తింపు రాలేదని బాధ అయితే ఉండొచ్చు కానీ పదవి రాలేదని బాధ ఏం లేదండి. పదవి రావచ్చు రాపోవచ్చు, మనం చేసిన దానికి గుర్తింపు ఉంటే చాలు అని నా అభిప్రాయం. పార్టీ మనం సేవ చేసాం, పార్టీ మనం గుర్తించింది చాలు, అంతవరకు చాలు. అంతేగాని పదవే రావాలి. జనాల ప్రేమ ధరణ ఉంది, అది జనం మీద ప్రేమ. జనంలో ఇవాళకి నాకు రోజు మీరు ఏ రోజు వచ్చినా నా భార్య నేను కానీ నా గొప్పతనం కాదు, నా భార్య
ఎవరింటికి వచ్చినా లేకపోయినా మీరు ఇవాళ ఏ రోజు సాయంత్రం ఉదయం 5 నుంచి సాయంత్రం 5 నా బా డస్ట్బిన్ ఉంటుంది, 100 టీ కప్పులు అందుట్లో ఉంటేనే ఒప్పుకోండి. ఆమె ఎవరు వచ్చినా ముందు టీ పెట్టి అప్పటికప్పుడు పెట్ట, ఏదో పొట్టి ఫ్లాస్కులో బయటలు కూడా ఉండవండి. ఎంతమంది వచ్చి అప్పటికప్పుడు పెట్టి పోస్తారు, అది మా కుటుంబ ఆచారం. మా నాన్నగారు ఉండగానే టయానికి వచ్చినట్టు భోజనం చేసి వెళ్ళాలి. ఏ కూడా ఏ కులమా మతమా అని మనం అలా అడగం. ఎవరైనా సరే మాది మేము ఏడ కూర్చుంటాం అక్కడే. మా ఇంటికి వచ్చినాడు కుర్చీలో కూర్చోకుండా నుంచొని ఉంటే కూడా నేను ఒప్పుకోను, 100 కుర్చీలని చేపిస్తాను. కానీ నా దగ్గర నుంచోడానికి లేదు. మీరు ఎవరినైనా మా నియోజకవర్గ ప్రజల్లో కానీ మండల ప్రజలు అడగండి, మా ఇంటికాడ నుంచోటాలు ఉంటాయి అని. ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ అదేలేండి అది. నేను అదేవిధంగా పల్లెల్లోకి వెళ్ళి గిరిజన తండాల్లోకి వెళ్ళినా ఆ తల్లులు కూడా ఆ ముసలి రెడ్డి గారు వచ్చారు రా పిలువు మా కొడుకుని పిలువు అని కొడుకు వాళ్ళ కొడుకుల్లాగానే నన్ను అంత ఆప్యాయతగా పిలిచి జొన్న రొట్టె ముక్కో లేకపోతే వాళ్ళకి అప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో ఏముంటుంది తిని పంపిస్తారు. తినపోతే పోయారు, మీ ఇంటికి వస్తే నువ్వు టీ పోతావయ్యా, మా ఇంటికాడి తిను. ఆ అభిమానం ఉంది సార్. అంతేకాని పదవి వస్తుంది పోద్ది, జగన్మోహన్ రెడ్డి గారు ఉండవు, పదవి ఎప్పటికైనా రావచ్చు అండి. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా విన్నవించుకుంటాం. నాయకులు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారు ఇలాంటి నాయకులందరూ నేను ఎప్పుడు వెళ్ళి కలుస్తూనే ఉంటాను. వాళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయి నాకు. ఏదైనా జరిగిద్ది లేకపోయినా కూడా నేను పార్టీ నాకు గుర్తింపు ఉంటే చాలు. పార్టీలో అని పదవి కోసం అనేది అక్కర్లేదు, పార్టీ గుర్తింపు ఉంటే చాలు. మీకు కూడా తెలుసు మా ఏరియాగా నేను చేసేవాడిన లేదనేది కూడా మీకు కొంత తెలుసు. అందువలన పదవి రాలేదని వేరే వాళ్ళ మీద నిందలేయటం అలాంటిది ఏమి లేదు సార్. పదవి రాకపోయినా నేను ప్రజల పేద ప్రజల కోసం సేవ చేయాలని ఆలోచించను. ఓకే, నేను చూసిన అనుభవం ప్రకారం చెప్తున్నానండి, మీలాంటి లీడర్స్కి మాత్రం మీరు కోరుకున్నటువంటి ఏదైతే ఉందో పదవులు లాంటి, అంటే జనాలు కూడా అక్కడ కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, అటువంటివి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీరారెడ్డి గారు అడగగానే టైం ఇచ్చినందుకు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మీకు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకంటే చిన్నవాడిని, నేను మీ దగ్గర ప్రైజెస్ అవి తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అదిగా నాగరాజు గారు, మీరు నాకు కొడుకు లాంటి వాళ్ళు, నాకు ముగ్గురు, ఇద్దరు నీతో ముగ్గురు అనుకుంటాను. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మండలం నుంచి ఈ స్టేజీలో ఉన్నందుకు నీకు చేతులెత్తి నమస్కారం. చిన్నోడు అయినా కూడా చేతులెత్తి నమస్కారం పెట్టాలని పెట్టాను. అదేవిధంగా నాగార్జున రెడ్డి గారు కూడా నేను నమస్కారం తెలియజేయండి. థ్యాంక్ యూ ఈ వీడియో సందర్భంగా అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్.